ప్రాగ్మెంట్ నియోజకవర్గానికి కట్టాల్సిన నారాయణమూర్తి గారు ఎన్ఆర్జీ ఫండ్స్ దగ్గర నుంచి నారాయణమూర్తి గారు రావాల్సిన ఫండ్స్ కానీ కాదు చెప్పండి జిఎస్టీ ఫండ్స్ దగ్గర నుంచి నారాయణమూర్తి గారు వినబడుతోందా మాట నారాయణమూర్తి గారు నా మాట వినబడుతోందా నారాయణమూర్తి గారు నా మాట వినబడుతోందా మీకు వినిపిస్తుంది చెప్పండి వినిపిస్తుంది ఈవేళ పవన్ కళ్యాణ్ నోటి దురుసు అని మీరు మాట్లాడుతున్నారు నాని గారి నోటి దురుసుని అదుపు చేయడానికి మీరు ఏమన్నా ప్రయత్నించారా ఆయన పదజాలాన్ని ఈయన పదజాలంలో బూతులు అయితే లేవు అమ్మ మొగుళ్ళు లేరు ఇక్కడ ఉన్నటువంటి పదజాలంలో కొంచెం కఠినమైన పదజాలం ఉంది కానీ ఇక్కడ మన దగ్గర అయితే బూతు పదజాలమే కదా అది తప్పు అది సరిచేయాలి అన్నటువంటి ఆలోచన ఏదైనా ఉందా లేదు అదే ధోరణి కరెక్ట్ అనుకుంటున్నారా బూతులు ఎవరు మాట్లాడకూడదు ఈ ప్రజాస్వామ్యంలో సభ్యులు మన సభ్యతగానే పోవాలి సభ్యతగానే మాట్లాడుకోవాలి కానీ మాట ఆయనకి ఏమైనా చెప్తారా వాస్తవానికి విరుద్ధంగా వాస్తవానికి విరుద్ధంగా ఇప్పుడు మాండలికాల్లో కొన్ని 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 ప్రాంతాల్లో రాజకీయ ప్రకటన రాజకీయ ప్రకటనగా ఉండాలా బూతులతో బెదిరించాలా బూతులతో ఎవరు బెదిరుతారండి నేననే అది కాదు ఇవాళ గుడివాడ నడిపొడ్డులోకి వెళ్ళి ఆ ప్రజాప్రతిని పట్టుకొని బోడిలింగం అరే ఎంత అపహాస్యం నీ ఉన్నతిని తగ్గిస్తుంది అది నీ అపరిపక్వతను చూపిస్తుంది అది ఆయన నిరాటంకంగా కంటిన్యూగా ఎమ్మెల్యే అవుతూ వస్తున్నారు ప్రజలు ప్రజలు ఆయన ఎన్నుకుంటున్నారు ప్రజలే నాకు ఈ నాయకుడు కావాలని ఎన్నుకుంటుంటే ఒక పక్క నువ్వెళ్ళి బోడిలింగం కోటిలింగం అంటే అసలు నువ్వు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాను నారాయణమూర్తి గారు ఆయన విమర్శించ ఒక్క మాట నారాయణమూర్తి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసింది విమర్శ అదే మనం చేసింది ఆ టైంలో ఇంతకు ముందు మనం మాట్లాడుతున్నటువంటి పదజాలం అంతా అది విమర్శ అందామా లేదంటే కనుక దుర్భాష అందామా దుర్భాషలు అదుపులో పెడితే విమర్శ రాదు విమర్శ వచ్చినప్పుడు దుర్భాషలు గుర్తు చేసుకోవట్లేదు మనం ఎందుకు అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అసలు అది చర్చకే రానక్కర్లేదు తప్పనిసరిగా ఇప్పుడు అసభ్యంగా ఎవరు మాట్లాడకూడదు అసభ్యంగా ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అసభ్యంగా ఎవరు మాట్లాడకూడదు మీరా నేనా ఇంకొకళ్ళని కాదు కానీ ఈ విధంగా విరుద్ధంగా అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రకటన అది అది పదజాలానికి సంబంధించింది ఇదల్లా కాదు రాజకీయంగా నీ ఉనికిలే కోల్పోతూ నువ్వు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి నువ్వు బోర్లింగం అనేది అసలు నువ్వు ఆ సాహసం చేయడానికి కూడా నాకు అర్థం కాదు రాజకీయాల నుంచి నిన్ను దూరంగా ప్రజలు పెడితే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఒక్క నిమిషం రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం బొల్సెట్ సత్యనారాయణ గారు ఏమంటారు నమస్తే అండి అందరికీ మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారం ఏమంటామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో అది మాత్రమే నేను మీకు వినిపించదలుచుకున్నానండి ఒకసారి ఒక్క నిమిషం అది మీరు ఏమనుకోవద్దు ఇది వరకు 2015లో వర్షం అంత రకాల పడింది అని అందరికీ తెలుసు మరి ఎన్యూమరేషన్ తో ఏం పని వర్షాలు వచ్చినాయి తడిచినాయి అందరికీ తెలుసు మరి అందరికీ అధికారులు రావాలి వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎందుకు భ్రమ పెడుతున్నారు ఎందుకు మభ్య పెడుతున్నారు అందరికీ ఒకేసారి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వడం లేదు దానికి వేరే థీరీ కావాలన్నా దానికి ఏమన్నా రాకెట్ సైన్స్ అది ఏమన్నా ఎకరానికి ఎంత నష్ట పరిహారం ఇవ్వాలి రైతులకు ఇవాళ ఎకరాకు నీకు తెలుసు నాకు తెలుసు రైతులకు అందరికీ తెలుసు ఏ రైతులు అడిగినా కూడా ఎవరైనా కానీ చెప్తారు ఎకరాకు కనీసం 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని మరి ఎకరాకు 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనే సంగతి అందరికీ తెలుసు మరి అందరికీ తెలుసు అదే రకంగా వర్షం అంత రకాల పడింది అని అందరికీ తెలుసు మరి ఎన్యూమరేషన్ తో ఏం పని వర్షాలు వచ్చినాయి తడిచినాయి అందరికీ తెలుసు రైట్ సార్ సాయి గారు ఇప్పుడు ఇది నేను అన్నది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇదివరకు ఒక మంచి మనిషికి ఒక మాట అని ఎందుకు చెప్పారంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినాయి మళ్ళీ ఒకసారి కాదు 3 సార్లు వచ్చినాయి ఒక సంవత్సరంలో
వచ్చినప్పుడు కనీసం ఒక మంత్రి కానీ ఈ వీళ్ళెవ్వరు కూడా వెళ్లకుండా ఎన్యూమరేషన్ చేయకుండా వాళ్ళ రైతులకు భరోసా ఇవ్వకుండా వాళ్ళు చనిపోతుంటే ఈయన అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి ఈయన ప్రతిపక్షంలో లేకపోయినా అధికారంలో లేకపోయినా అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఇవాళ ఏం చేశారంటే అన్ని పేపర్లు పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు సాయి గారు. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చదువుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు మనిషి నిన్న ఏమన్నారంటే మేము అంత పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నాం ఇలాంటి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని. అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పారంటే 646 కోట్లు ఇస్తున్నాము అన్నారు. ఎంతమందికి ఎన్ని ఎకరాలు దడిసినాయి అని చెప్పారంటే వీళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఇదివరకు 17 లక్షలు అన్నారు, 17 లక్షలని 14 లక్షలు అసెంబ్లీలో కుదించారు, 14 లక్షల్ని ఇప్పుడు 11,35,53 ఎకరాలకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక జియో ఇష్యూ చేశారు. ఆ జియో ప్రకారంగా రైతుకి 5,690 రూపాయలు ఇస్తాను, 5,691 రూపాయలు ఇస్తున్నారు. అంటే 5,691 రూపాయలు ఫుల్ కాంపెన్సేషను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే 5,000 రూపాయలు ఏ మూలకు వస్తాయి, కనీసం 30,000 రూపాయలు ఇవ్వాలని 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు. ఇప్పుడు ఏమనాలండి ఈ ప్రభుత్వానికి కానీ ఈ మనుషులకు కానీ ఈ మంత్రులకు కానీ ఏం చెప్పాలి నాకు అర్థం కావడంలా. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో అవి ఒకసారి చూసుకోమనండి, అవి మాత్రమే చేయమనండి, ఇంకేం అక్కర్లా. అంటే ఎదుటోడు కంట్లో నలుసిన ఎతికే బదులు తన కంట్లో దూలాన్ని చూసుకోమని చెప్పి ప్రభు ఇప్పుడు చెప్పినట్టున్నారు కదా, అలాంటివి చూడమనండి. ఎందుకంటే ఇప్పుడు మన డిబేట్ని ఈ బోడి లింగం వైపు తిప్పడానికి మొత్తం మీడియా అంతా కూడా కష్టపడుతుంది. మీరు చాలా వరకు మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు. ఇవాళ నేను చెప్పింది మీరు మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే. ఎందుకంటే ఇదివరకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు